కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గం కొండూరు మండలం పినపాక గ్రామం వైఎస్ఆర్సీపీ సర్పంచ్ అభ్యర్థి వేములకొండ వెంకటేశ్వర్మ చేపట్టిన ఇంటింటికి ప్రచారం విద్యానగరం నుండి ప్రారంభించారు. ఈ ప్రచార కార్యక్రమంలో సర్పంచ్ అభ్యర్థి వేములకొండ వెంకటేశ్వర్మ మాట్లాడుతూ అమూల్యమైన ఓటు తనకు వేసి అఖండ మెజారిటీతో గెలిపించమని కోరారు. గ్రామంలో ఉన్న ప్రతి సమస్యను పరిష్కారం చేస్తానని హామీ ఇస్తున్నానన్నారు. అనంతరం జి కొండూరు మండలం జడ్పీటీసీ అభ్యర్థి మందా జకర్ధర్రావు మాట్లాడుతూ మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ ఆశీస్సులతో పినపాక మరియు విద్యానగరంలో సర్పంచ్ అభ్యర్థి వేములకొండ వెంకటేశ్వరమ్మ ప్రచారానికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు. మండలంలోని 22 పంచాయతీలలో తామే ఘన విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. దీనికి ప్రధాన కారణం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ అభివృద్ధి పథకాలన్నారు. మండలంలో ఉన్నటువంటి 22 పంచాయతీలు అధిక మెజారిటీతో గెలిపించి సీఎంకి గిఫ్ట్ గా ఇస్తానన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు వేములకొండ వెంకటశివరావు, ప్రచార కమిటీ అధ్యక్షుడు పజ్జూరి భూపతిరావు, గరికపాటి యేసు, గొడవర్తి సంసోన్, గరికపాటి జార్జీ, వార్డు మెంబర్లు, పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఈరోజు చినపాక విద్యానగరం మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసినటువంటి మన వేములకొండ వెంకటశివరమ్మ సర్పంచ్ అభ్యర్థిగా ఆమెతో పాటు వార్డు మెంబర్లు మరి గ్రామ పార్టీ అధ్యక్షుడు వెంకటశివరన్న ఆధ్వర్యంలో ఇంటింటికి ఎన్నికల ప్రచారం ప్రారంభించాను. ఈ జీకొండూరు మండలంలో 22 పంచాయతీలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం తథ్యమని మా శాసనసభ్యుడు మా అందరి నాయకుడు వసంత కృష్ణ ప్రసాద్ గారికి, అలాగే ఈ రాష్ట్రానికి ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టి పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ముద్ర వేసుకున్నటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జీకొండూరు మండలంలో 22 పంచాయతీలు కూడా గెలిచి గిఫ్ట్గా ఇస్తామని చెప్పేసి నేను ఒక మండల పార్టీ అధ్యక్షుడిగా జడ్పీటీసీ అభ్యర్థిగా మనవి చేసుకుంటున్నాను.